हाय फ्रेंड्स टुडे टेलीविजन वारी बिजनेस ट्रेंड्स लेटेस्ट एपिसोड की मी स्वागतम सुस्वागतम इंतक मुंदे एपिसोड्स लो मात्लाडुकुन्नट्टु मनम एंटरप्रेन्योरशिप नी एनकरेज चेस्तू मेमु ई बिजनेस ट्रेंड्स अनेदी मी मुंदुकु तीसुकोच्चामु ప్రతి ఒక్కరిని మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరిని ఒక ఎంటర్ప్రెనర్గా చూడాలి అనేది మా యొక్క కోరిక. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ యొక్క సజెషన్స్ మాకు ఇవ్వండి. మీ సజెషన్స్ ఫీడ్బ్యాక్ అనేది మాకు చాలా ముఖ్యం. దాంతో మేము ఇంకొన్ని ఎపిసోడ్స్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో మనం చాలా చిన్న చిన్న బిజినెస్లు చూస్తాం. ఇప్పుడు పానీపూరి అంటాం, దాని గురించి మనం పెద్ద పట్టించుకోము. ఏముందిలే పానీపూరి అంటాము, ఏదో ఒక 20 రూపాయలు పెడితే ఒక 6 పూరీలు తింటాము, మళ్ళీ తర్వాత దాని గురించి మర్చిపోతాం. కానీ ఒక పానీపూరికి ఎంత ఖర్చు అవుతుంది అనేది మీకు ఒక ఐడియా ఉందా? చాలామందికి ఐడియా ఉండదు. ఒక చిన్న పానీపూరి మీకు బల్క్గా కొంటే ఒక 10 పైసలు మ్యాక్సిమం, ఎంత క్వాలిటీ ఉన్నా కూడా 20 పైసలు మించదు ఒక చిన్న పానీపూరి. అది మీకు ఒక 6 పానీపూరీలకి 1 రూపాయి ఖర్చు అవుతుంది. అండ్ ఆ యొక్క మసాలాలు అంతా కలిపి మా అంటే 3-4 రూపాయలు కన్నా ఎక్కువ కాదు. అదే మీరు 20 రూపాయలు 300% 400% ప్రాఫిట్లో ఒక పానీపూరి వాడు బిజినెస్ చేస్తున్నాడు. ఒకటే మీరు ఇటువంటి వాటిలో ఫుడ్ ఐటమ్స్లో మనం గమనించాల్సింది, కొద్దిగా నీట్నెస్ మెయింటైన్ చేసి చుట్టుపక్కల పరిశుభ్రతలు నీట్గా ఉండడము, మీరు ఆ పానీపూరి బండిని కొద్దిగా నీట్గా పెయింట్ వేసుకోవడము, లేక స్టెయిన్లెస్ స్టీల్ బండి తీసుకోవడము, దాన్ని నీట్గా కడిగి నీట్గా పెట్టుకోవడం, చుట్టుపక్కల సరౌండింగ్స్ అంతా నీట్గా పెట్టుకోవడము, అక్కడ చెత్తకుండి పక్కన అట్లా లేకుండా నీట్నెస్ ఉన్న ఏరియాలో పెడితే జనాలు బాగా వస్తారు. చాలామందికి నీట్నెస్, ఇప్పుడు పానీపూరి అతను మన ఎదురుగా చూస్తాం, మనం అతను ఎలా చేస్తున్నాడనే చూస్తాం. అదే ఒక హోటల్కి రెస్టారెంట్కి వెళ్ళి మనం టేబుల్ దగ్గర కూర్చుంటే లోపల కిచెన్లో వాడు ఎంత దరిద్రంగా మెయింటైన్ చేస్తున్నాడు మనకు తెలియదు. కానీ ఇక్కడ మన ఎదురుగా చూస్తాము, అది ఒకరు నచ్చితే వాడి యొక్క వ్యవహార శైలి, వాడి యొక్క నీట్నెస్ అది నచ్చితే అక్కడ నుంచి ఎగబడి కొంటారు జనాలు. అది దాంట్లో మీరు వేలల్లో సంపాదించవచ్చు. పెట్టుబడి ఉండేది 100లో, కానీ ఇన్కమ్ ఉండేది 1000లో. సో అటువంటి బిజినెస్లు చాలా ఉన్నాయి. మీరు మేము ఫీల్డ్లో చూసిన, విజిట్ చేసి మేము తీసిన వీడియోస్ మీకు చూపిస్తూ ఉంటాము, చూస్తే మీకే అర్థమవుతుంది. బిజినెస్ మాట్లాడుకుంటున్నప్పుడు దాని అనుబంధ బిజినెస్లు, అదే దాని లోపల మీరు ఒక పావు బాజీ బిజినెస్, చిన్న మసాలా పెట్టేసి పావు అంటే మన బ్రెడ్ ముక్కలు, దాంతో కూడా మీరు చేయొచ్చు. పావు బాజీ ఉంది, చాట్ బండారు, చిన్న చిన్న చాట్ మసాలాలు తీసి అది కట్లెట్ చాట్ అంటారు, సమోసా చాట్ అంటారు. సమోసాని చాటు కలిపేసి ఒక చిన్న ప్లేట్లో పెట్టి ఇస్తే అదే 20 రూపాయలు 30 రూపాయలు ఈజీగా కొంటారు. మీకు మా అంటే 5 రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు కాదు ఒక చాట్ ఇవ్వడానికి, ఒక చిన్న ప్లేట్ లోపల చాట్ ఇవ్వడానికి. అది ఒక సమోసా ఎంత అవుతుంది వాడికి బల్క్లో కొంటే? 3 రూపాయలు సమోసా, 2 రూపాయలు 3 రూపాయలు చాట్, ఒక 6 రూపాయలు 7 రూపాయలు. ఇది మేము ప్రత్యేకంగా వాళ్ళని ఇంటర్వ్యూ చేసి కనుక్కున్నాం. ఇప్పుడు ఎలా ఎంత ఖర్చు పడుతుంది మీకు, ఎంత మ్యాక్సిమమ్ ఇన్వెస్ట్మెంట్ ఏదన్నా ఉంది అంటే ఆ బండికి వాడు ఇచ్చే రెంట్, అది మీరు సొంత బండి, వాడు పెట్టుబడి పెట్టుకోలేడు కాబట్టి ఆ బండిని అద్దెకి తెచ్చుకుంటాడు. రోజుకి 1000 రూపాయలు, రోజుకి 1500 ఏరియాని బట్టి ఆ బండిని రెంట్కి తెచ్చుకుంటాడు కాబట్టి వాడి ఇన్కమ్ అంతా రెంట్ కట్టడానికి పోతుంది. కట్టగా కూడా వానికి ఇంకా 1000లో మిగులుతుంది. అదే సొంత బండి, కొద్దిగా పెట్టుబడి పెట్టి ఆ బండి ఏదో సొంతగా కొనుక్కున్నా ఆ ఏరియా మీకు ఆల్రెడీ ఉన్న ప్లేసెస్ ఏదన్నా ఉంటే, ఒక మంచి షాప్ ఉంది, షాపు తెలిసిన వాళ్ళది ఉంది, దాని ముందర కొద్దిగా ప్లేస్ ఉంది, రోడ్డు ఓపెనింగ్ ఉంది, అటువంటి ప్లేసులు మీ దగ్గర ఉన్నాయి అంటే దాంట్లో బండి పెట్టుకుంటే మీకు ఓ పోలీసు వాళ్ళు వచ్చినా ఎవరైనా వచ్చినా వాళ్ళని హ్యాండిల్ చేసేదానికి ఆ కెపాసిటీ మీ దగ్గర ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉండదు. వాళ్ళు ఇచ్చుకుంటారు ఒక 500 600 వాళ్ళు ఇచ్చుకొని పోలీసు వాడికి ఇచ్చినా 1000 రూపాయలు బండి రెంట్ ఇచ్చినా కూడా సంపాదిస్తున్నారు. అయినా కూడా ఇప్పుడు అవన్నీ లేకుండా అవన్నీ తగ్గించుకొని మనం బిజినెస్ చేయగలిగి వాడికన్నా లాభం ఎక్కువ సంపాదించగలిగి ఉండి సంపాదించలేకుండా ఉన్నాం. ఎందుకంటే ఒకటి సిగ్గు, ఇది చేయొచ్చినా ఇది నా యొక్క స్తోమతకి తక్కువ. ఇప్పుడు పొలంలో పనిచేసుకునేటప్పుడు ఇప్పుడు పెద్ద పెద్ద ఫిలిం స్టార్లే పొలంలో దిగి మామిడికాయలు కోస్తున్నారు, పొలం చేసుకుంటున్నారు. అంత పెద్ద వాళ్ళు చేయగలిగినప్పుడు మనకి ఎందుకు ఇది సిగ్గుపడాలి? ఇది కాకపోతే ఇంకొకటి అన్నీ మార్కెట్లో బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే అదొక పెద్ద అనుభవం, దీన్ని మించిన అనుభవం అనేది ఉండదు మీకు ప్రపంచంలో. చాలా పాఠాలు నేర్పిస్తుంది.
దయచేసి మీకు మీకు ఒకల ఇంకా సజెషన్స్ ఉంటే మీరు కూడా చెప్పండి, మేము కూడా నేర్చుకుంటాం, కొత్త కొత్త ఎపిసోడ్ చేస్తాం. మీ మీ ఒక ఏరియాకి వచ్చి ఒక వీడియో తీయమన్నా కూడా మేము వచ్చి ఒక వీడియో తీస్తాం. మీకు ఏదైనా ఒక బండి పలాన వాళ్ళు బాగా చేస్తున్నారు, ఇది చిన్న బిజినెస్ ఉంది బాగా చేస్తున్నారంటే ఆ ఏరియాకి మేము వచ్చి వాళ్ళు వీడియో తీసి వాళ్ళు ఎన్ని ఇంటర్వ్యూ చేసి దాని గురించి డీటెయిల్స్ అందరికి ముందరికి తీసుకెళ్తాం. థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ ద వీడియో.